ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ మేరకు కార్యాచరణను సిద్దం చేసింది. తొలుత అన్ని జిల్లాలోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందజేస్తుంది. ప్రభుత్వం రూపాయి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేయనుంది. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఇసుక బంగారమైపోవడంతో సామాన్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఉపశమనం కలిగిస్తూ కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ఉచిత ఇసుక విధానం ఎలా అమలు చేయాలో పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గుత్తేదారులు జేసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రా వైదొలుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇసుక నిల్వలన్నీ కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. అప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు లెక్క తేల్చారు. ఇదంతా సోమవారం నుంచి అందజేయనున్నారు. సెప్టెంబర్ వరకు 3 నెలలకు 88 లక్షల టన్నులు అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు.